కావాలి మీకు? విశ్వనాథ్ గారు. ప్రిన్సిపల్ గారా? యా, నన్ను కలవమన్నారు. ఐ యామ్ సంపత్. ఓ, ఇలా వెళ్తే క్వాడ్రాంగిల్ వస్తుంది, ఎడం వైపు రెండు. తెలుసండి. మీరు అడ్డంగా నిలబడింది, మా స్టాఫ్ రూమ్కి వెళ్ళే మెట్లని కూడా తెలుసా మీకు? సారీ. దాట్స్ ఓకే. మీరు ఇంగ్లీష్ టీచరా? మీకెలా తెలుసు? యూజువల్గా బాగుండేది వాళ్లే కదా. క్వాడ్రాంగిల్ ప్రిన్సిపల్ మీకు తెలుసు కదా? Can I come in, sir? Oh, Sampath. Rara, come in, come in. Ennaalake. Ela unnaru? Fully fit. Nuve ela unno? Fully unfit, sir. Chustunnaru ga? Neelo nenu em chustunna nikku telise chance ledu. Da, come on. Nee batchmate perlu konni paper lo chustunta nadapa nadapa. Nee peru ekkada kanapadadu. Cricket aatledaa? Aadutunna vaadla kanapadtunnana, sir. Cricketing rojulu eppudu ayipoyayi. Jaave em chestunnava? లేదు సార్, బిజినెస్ అయితే ట్రై చేశాను, పార్ట్నర్స్ తో పాటు బయటకు వచ్చేసాను. ప్రస్తుతానికి ఖాళీ. మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ లో ఓడిపోయి 15 ఏళ్ళు అయింది కదా సార్. నువ్వు మన క్రికెట్ టీం కోచ్ గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి సార్. మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి, ఆ బాధ్యత నీది. నీకు 3 నెలల టైం ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు సార్? మీరు ఏమీ అనుకోకండి సార్, నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్. నువ్వు అనుకుంటే లాభం, నేను అనుకోవాలి. నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం అది 3 నెలల్లో నన్ను వదిలేదు సార్. ప్లీజ్ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించించానయ్యా, నన్ను కాదనమని. అది కాదు సార్. మీరు సంపద్, ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా, విషయం చాలా పెద్దది సార్. నేను అనేది విశ్వనాథ్ జీ దొరికా, ప్లీజ్ కమ్ ఇన్. బాగున్నారా? కూర్చోం. లేదు సార్, విషయం చిన్నదే, దాన్ని మళ్ళీ ఫార్మల్ బోర్డ్ మీటింగ్ ఎందుకని అందరం మీ దగ్గరికి వచ్చాం. మీరు ఎలాగో ఓకే అనేస్తారు అనుకోండి. కూర్చోండి సార్, కూర్చోండి. ఏమీ లేదు సార్, మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది, దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్, అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి, నా మాట నమ్మండి, సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్. నిన్న కాక మొన్న ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు వెళ్ళని చూసి నవ్వుతున్నాడు సార్. అది కాదు సార్ నేను చెప్పేది, కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువు కదా సార్. జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ. ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్, అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ. ఆటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు. జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్. గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్. అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు చేసే జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ. మీ ఇంటి వెనకాల పెరడు కాదండి. చదువు సంగతి వదిలేండి సార్, ఒక్క ఆట, ఒక్క ఆటలో ఉన్న జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ లో ఉందా సార్? చెప్పండి, మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదెలు మేయడానికి గడ్డి కూడా లేదండి. ఆవార కుర్రాళ్ళు గిల్లిదండలు ఆడడానికి, ముసలోళ్ళు మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఇలాంటి బంజర భూమిని బంగారం చేద్దాం మర్రో అంటే దానికింత డిస్కషన్ ఏంటి సార్? జెంటిల్మెన్, నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా మిగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఇది గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్. మీకు అర్థం కావట్లా సార్, ఇక డబ్బులు లేవు, మీ కళలు క్రికెట్ గూటి బిళ్ళ సర్టిఫికేట్ నాలుగు తీసుకోవడం కూడా పనికిరావండి. ర్యాంకులు సార్, ర్యాంకులు కావాలి సార్. కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మెన్ లో ఆలోచించండి. కిరీట్ గారు, ఇది స్కూల్ బిజినెస్ కాదు. విశ్వనాథ్ జీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్ ఏ సార్. ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్. నా మాట నమ్మండి. నిజంగానా? అలా అని ఎవరండి చెప్పింది మీతో? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? ఇతను మీ అసిస్టెంట్ కదా? జెంటిల్మెన్, అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ ని. పేరు సంపత్. వాట్, ఈ డొక్కులో స్కూల్ కు టీం కూడా ఉందా? దానికి మీరు కోచా? ఎప్పుడైంది అపాయింట్మెంట్? ఇప్పుడే సార్. ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అన్నమాట. ఏం సాధిద్దాం సార్? మీరు 15 సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, ఈసారి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామనే. ఇంకో 3 నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే. విశ్వనాథ్ గారు, ఇంత జిమ్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇతన్ని ఛాంపియన్ కప్పు కప్పు కప్పే
మరి కప్పులు గెలిస్తే కబడ్లు నిండితే గానీ లాభం ఏంటి సార్? ఉంది సార్, నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే. ఏంటి సార్ ఇది, సీరియస్ తమాషానా? సీరియస్ గానే అంటున్నాను సార్. నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా? విశ్వనాథ్ జీ, ఈ ఛాలెంజ్ మీదా అతనిదా? కిరీట్ గారు, నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్లు అంటే ఇష్టం అని. నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా. మీరన్నదే నిజంగా జరిగితే నరుడా, ఏమి నీ కోరిక? ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? జోకులు చాలు సార్, ప్లీజ్ కూల్ డౌన్ సార్. వెయిట్ వెయిట్ వెయిట్. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, నా కోచింగ్ సెంటర్ కి బాగానే చెక్ పెట్టారు సార్. ఓకే, ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా. ఓకే, పర్ఫెక్ట్. మూడు నెలల్లో మీరు నేను. సో ద మీటింగ్ ఇస్ ఓవర్. ఏదనుకుంటే చాలా ఎక్సైటింగ్ గా జరిగింది కదా. కృష్ణాజీ బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మనం గెలుస్తాం అనుకుంటున్నావా? మనం మన నమ్మకాలని నమ్ముకునే వాళ్ళం సార్. గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్ కమాన్ కమాన్. ఐఎమ్ సారీ, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడే వచ్చాను. వచ్చిన సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఇస్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. దిస్ ఇస్ కల్సాం సార్ ఇందాకే. ఓ గుడ్, గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ ఇస్ ఇట్? గ్లాడ్ టు హావ్ యు హియర్. థాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి. షూర్ షూర్ షూర్. జానిమా జీ సాబ్, 3:30 కల్లా ఆ క్రికెటర్ కురాళ్ళందరినీ మన గ్రౌండ్ కు రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకో. ఓకే సార్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాం సాబ్.